గతంలో ఆయన తాలూకు జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల దీంట్లో ఎన్నో దాడులు జరిగాయి, ఎన్నో ఘటనలు జరిగాయి, ఎంతో విధ్వంసం జరిగింది, ఎంతో హింస జరిగింది. ఇప్పటి వరకు డిబేట్లో చూస్తుంటే సైడ్ విండోస్లో ఆ విజువల్స్ కూడా పడుతూనే ఉన్నాయి. పడని విండోస్ విజువల్స్ చాలా ఉన్నాయి. ఆ విధ్వంసం అమరావతి కానీ, పోలవరం కానీ, ప్రజావేది కానీ, ఇట్లాంటివి కుప్పలు కుప్పలుగా ఉన్నాయి విజువల్స్. అవన్నీ వేయలేని అంటే అన్ని సందర్భాలు అన్ని అందుబాటులో ఉండకపోవచ్చు కదా. సో ఈ విజువల్స్ అన్ని ఎవరో మెసేజ్ కూడా పెట్టారు, మీరు మీరు డిబేట్లు పెట్టి విజువల్స్ చూపించడం తప్ప ప్రభుత్వం చర్యలు అయితే లేవని. యా, ఆ అసంతృప్తి అయితే ఉంది. అయితే ఆ అసంతృప్తికి తగ్గట్టుగానే ప్రభుత్వం కూడా అడుగులు మొదలుపెట్టిందా? ఆ ఘటనలు, హత్యలు, వాటికి ప్రతీకార చర్యలుగా కాకుండా ప్రజలకు అవసరమైన నిర్ణయాలు ఏం తీసుకోవాలి, ప్రజలకు వ్యతిరేకమైన నిర్ణయాలు గత ప్రభుత్వం ఏం తీసుకుంది, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన నిర్ణయాలు ఏమున్నాయి, వాటికి సంబంధించి ఎట్లా ఆ పాపాల పుట్టని, ఆ అక్రమాల పుట్టని, అవినీతి పుట్టని ఎలా పెకిలించాలి, ఆ పాపాలన్నింటినీ ఎలా కడిగేయాలి అని ప్రభుత్వం ఒక విధానపరమైన క్లీనింగ్ చేస్తోందా అని అనిపిస్తోంది ఇవాళ అసెంబ్లీ చూస్తే. ఆ క్లీనింగ్ ఏంటి అంటే ఇవాళ మద్యం విధానం మీద జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణమైన పాలసీ తీసుకొచ్చాడో, ఎంత దారుణంగా మద్యం విధానాన్నే ఒక పాప పంకిలం చేసేసి 1,000,000 కోట్ల రూపాయల అవినీతికి అవకాశం ఇచ్చారో దాని మీద. దాని పైగా నాట్ ఓన్లీ అవినీతి, డబ్బు సంపాదన, 100ల మంది చనిపోయిన పరిస్థితి మద్యాన్ని, ఆ మద్యాన్ని తాగి అది చాలా విషపూరితమైన మద్యాన్ని తయారు చేసి ప్రజల మీదకి వదిలేసరికి ప్రజలు చాలామంది చనిపోయారు, మద్యం అలవాటు ఉన్నవాళ్ళు. సో దాని మీద ఇవాళ ఒక నిర్ణయం తీసుకున్నారు, అది సిఐడికి విచారణకు ఆదేశించారు. సిఐడి విచారణ పూర్తి చేసి వెంటనే ఈడీకి కూడా ఇవ్వాలన్నారు, ఎందుకంటే దాంట్లో నగదు లావాదేవీలు చాలా ఎక్కువగా జరిగాయి. 98,000 కోట్ల రూపాయలు నగదు లావాదేవీలు జరిగాయి. ఇదంతా కూడా బ్లాక్ చేశారు వీళ్ళు, ఇదంతా జేబుల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి దీని మీద జరపాలన్నారు. సో సిఐడి తొందరగా విచారణ జరిపి ఈడీకి ఇస్తే ఏమవుతుంది, ఎవరెవరు బయటపడతారు, దొంగలు దీంట్లో ఎవరెవరు ఉన్నారు అనేది ఒక అంశం. అయితే రెండవది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అసలు ఎలక్షన్లకి 15 రోజుల ముందు ఫోర్స్లోకి వచ్చిన ఈ యాక్ట్ జనాన్ని ఒక రకంగా నిద్రపోనివ్వలేదు. ఆంధ్రప్రదేశ్లో ఎంత భయంకరంగా భయపెట్టిందంటే ఈ చట్టం, అసలు మళ్ళీ ఈ ప్రభుత్వం వస్తే ఈ భూమి మనది కాదు, మనకున్న అది 6 ఎకరమా, 5 ఎకరమా, 1 ఎకరమా, 10 ఎకరాల, 100 ఎకరాల, అది ఎంతన కానివ్వండి, ఇక మన భూమి మనది కాదు, మన ఇల్లు మనది కాదు, మనం కాము, మొత్తం మన బతుకులు మొత్తం ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోతాయి జగన్మోహన్ రెడ్డి ఉంటే అనే స్థాయిలో ఆ చట్టాన్ని తయారు చేసి జనం మీదకి వదిలితే జనం దాన్ని తొందరగానే అర్థం చేసుకున్నట్టున్నారు. దాన్ని తగ్గట్టు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళు కూటమి తరపు నుంచి హామీ కూడా ఇచ్చారు, అధికారంలోకి వస్తే వెంటనే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తామని. ఇవాళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించింది, కొత్త బిల్లుని ఆమోదించింది. అలాగే అసలు కొంతమంది వ్యక్తులకి మతాలు, ప్రాంతాలు, కులాలు ఈ రకమైన భేదాలు ఉండవు. స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు అలాంటి వ్యక్తి, ఆయనకి అసలు వేరే ఏ ఇది ఉండదు ఆయన విషయంలో. అందరూ ఆయన్ని ఆరాధిస్తారు, అభిమానిస్తారు, ఆరాధిస్తారు చాలా కారణాల వల్ల. ఆయన ఒక మంచి సినిమా నటుడుగా కావచ్చు, లేకపోతే మంచి రాజకీయ నాయకుడుగా కావచ్చు, మంచి సంక్షేమ పదాన్ని తీసుకొచ్చిన వాడు కావచ్చు, లేకపోతే పేదల్ని, బలహీన వర్గాల్ని అందరాలు ఎక్కించిన మొట్టమొదటి వ్యక్తి ఆ మాటకు వస్తే తెలుగు దీంట్లో మన ఉభయ రాష్ట్రాలకు సంబంధించి. బలహీన వర్గాలకి, అణగారిన వర్గాలకి రాజకీయంగా అందలం వేసిన వ్యక్తి, మహిళలకి ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన వ్యక్తి, రకరకాలు ఉన్నాయి. ఒకటి కాదు, అది పెద్ద చరిత్ర, అదో పెద్ద పుస్తకం రాస్తే ఆయన తీసుకొచ్చిన విప్లవాత్మక విధానాలు, నిర్ణయాలు. సో అలాంటి వ్యక్తి పేరుని తీసేసి వైఎస్ఆర్ అని వాళ్ళ నాన్న పేరు పెట్టారు. రాజశేఖర రెడ్డి గారు మంచి చెడు ఇక్కడ మనం మాట్లాడాల, కొత్తదానికి పెట్టుకుంటే అది వేరుండేది. అట్లా అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు ఎన్టీఆర్ పేరు పెట్టారు, కేవీఆర్ పార్క్ అని ఒకదానికి పెట్టారు, విజయభాస్కర్ రెడ్డి స్టేడియం అని ఒకదానికి పెట్టారు. మరి ఆయనేమి మరి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం అని ఒకదానికి పెట్టారు, వెంగళరావు పార్క్ అదే, ఇటువంటివన్నీ ఎన్నో, కృష్ణకాంత్ పార్క్, ఆయన ఈ రాష్ట్రం కూడా కాదు.
సో ఎందుకు ఎందుకు పెట్టారు అని అంటే వాళ్ళంతా ఈ రాష్ట్రానికి ఇంత అంత సేవ చేశారు. మరి అట్లే చంద్రబాబు నాయుడు అట్లా పెట్టకుండా ఊరుకోలేదు కదా. మీరు కూడా ఏదైనా కొత్త దానికి పెట్టుంటే వాడు ఉన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, పైగా యూనివర్సిటీ తీసుకొచ్చింది ఎన్టీఆర్, పెట్టింది ఎన్టీఆర్, ఆయన పేరు తీసేసి ఈ పేరు పెడితే ఖచ్చితంగా కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఎన్టీ రామారావు గారు అభిమానులు అందరూ దానికి వ్యతిరేకించారు. అది అప్పుడు ఓపెన్ గా మాట్లాడలేకపోయి ఉండొచ్చు, ఇలా కేసులకు భయపడి కానీ అది బ్యాలెట్ల ఈవీఎం లో కనపడింది, బటన్ నొక్కి చూపించారు. సో ఇలాంటి నిర్ణయాలు ఎందుకు వస్తున్నాయి అని అంటే ఇది ఒక రకంగా క్లీన్ చేస్తున్నట్టే కనబడుతుంది, ఆ చెత్తనంతా క్లీన్ చేస్తున్నట్టు కనబడుతుంది. జగన్మోహన్ రెడ్డి పరిపాలన తాలూకు చెత్తను క్లీన్ చేస్తున్నట్టు కనబడుతుంది. కానీ ఇక్కడ వీళ్ళు కోరుకుంటున్నదేమో ఆ ఘటనలకు ప్రతీకారం, ఆ ఘటనలకు పాల్పడిన వాళ్ళ మీద చర్యలు, ఆ హింసకు పాల్పడిన వాళ్ళ మీద చర్యలు, అవేవి అనేది తెలుగుదేశం జనసేన బీజేపీ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ లేదా ప్రజలు మొత్తం కూడా కోరుకుంటున్నట్టు కనపడుతుంది. సో అది మంచిదా ఇది మంచిదా అని పక్కన పెడితే మొత్తం మీద ఈ నిర్ణయాలు ఇలా వస్తున్నాయి. డిబేట్ బాబ్జీ గారు, ఇది ఇప్పుడు ఈ రకమైన చర్చ చాలా బాగా ఎక్కువ నడుస్తుంది మీకు తెలుసు కదా. ఏంటంటే చాలా మందిలో ఒక రకమైన ఆవేశపూరితమైన ఇదో లేకపోతే ఏంటో కానీ వాళ్ళు అంత చేస్తే, వాళ్ళు అంత హింస చేస్తే, అంతమందిని కొడితే, అంతమందిని చంపితే, అంతమందిని అవమానిస్తే ఇంకా ఏంటి, ఏం పట్టించుకోవట్లేదు చంద్రబాబు నాయుడు గారు అది ఇదని, ఇదో ఏమైపోయింది, రెడ్ బుక్ ఏమైపోయింది అని వాళ్ళు అంటారు. ఈయనేమో రెడ్ బుక్ అమలు చేస్తున్నారని ఈయన అంటాడు. కార్యకర్తలు వాళ్ళేమో రెడ్ బుక్ అసలు ఏమైపోయింది, అది చూపించారు చూపించారు, ఎక్కడ ఒక్కడు కూడా కొట్టట్లేదు, తన్నట్లేదు, పొడవట్లేదు అనేది వాళ్ళ బాధ. సో వీటన్నిటికీ వీటన్నిటికంటే ఈ రకమైన విధానాలు సవరించడం, ఈ రకమైన విధానాలను తీసేసి ప్రజలని కాస్త భరోసా ఇవ్వడం మంచిదనుకుని అసెంబ్లీలో ఇవాళ ఇలాంటి నిర్ణయాలు వచ్చాయి అనుకోవచ్చా? వెంకటకృష్ణ గారు, ఇది చాలా మంచి విషయాన్ని మీరు చెప్పారు. ఇప్పుడు మీకు 24 గంటల సమయం, నాకు 24 గంటల, చంద్రబాబు నాయుడు గారికి 24, అంతే కదా కదా, ఎవరికి 48 గంటలు ఉండదు. కానీ ఒక చిన్న ఎగ్జాంపుల్ మీ నోటీస్ లో పెడతాను. ఒక సర్పంచ్ గ్రామంలో అరాచకులు సృష్టిస్తే, నిజాయితీపరుడు కాకుండా దుర్మార్గుడు అయి ఉంటే, ఒక మంచి సర్పంచ్ వచ్చిన తర్వాత 2-3 టర్ములు అయితేనే గానీ ఆ పంచాయతీ సెటరేట్ కాదు. ఈ అరాచకం చేసిన వాళ్ళు అలా చేస్తారు. ఇప్పుడు ఈరోజు ఈ రాష్ట్రంలో 2 పరిణామాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి చాలా విధ్వంసం సృష్టిస్తున్నాడు. ఈ విధ్వంసం ఆపాలంటే మేము రావాలి, వచ్చామంటే సరిదిద్దుతాం, సరికదా, ఏ ఒక్కరిని వదిలిపెట్టమని చెప్పి ఆ రోజు చెప్పారు. జనం వాస్తవమే ఇది అవసరం, వీళ్ళ అనుభవం ఉంది, ఇద్దరు కలిశారు, అవసరం ఉంది. ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారు లాంటి వాళ్ళు యునానిమస్ మద్దతు ఇచ్చారు. ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేస్తున్నారు, కానీ చంద్రబాబు నాయుడు జనకీయం వెళ్ళిపోయారు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అంటే, చంద్ర ఇప్పుడు పెద్దలు చెప్పారు, నేను శాసనసభ ఫాలో అవుతున్నాను, శాసనసభలో పిచ్చి పిచ్చిగా నవ్వడం కానీ లేకపోతే కూర్చోవడంలో శుభ్రంగా కూర్చోకపోవడం కానీ, జోక్లేయడం కానీ, వెకిలి చేసలు కానీ లేవు. ఎందుకు అక్కడ కూర్చున్నది ఎందుకు, ఎవరు ఒక అపారమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. రెండో ఆయన ఎవరు, పవన్ కళ్యాణ్, బాగా సెటరేట్ అయిపోయాడు ఆయన. పవన్ కళ్యాణ్ మీద కూడా రాష్ట్ర ప్రజలంతా చూసి చాలా నిబద్ధతగా వ్యవహరిస్తున్నాడు ఆయన, చాలా బాగున్నాడు, చాలా ప్రశాంతంగా మాట్లాడుతున్నాడు, ఆయన మాట్లాడుతున్న ప్రతి స్టేట్మెంట్ బాగుందని చర్చ జరుగుతూ ఉంది. ఈ పరిణామంలో నాతో సహా కూడా నాకు కూడా 2-3 ఆలోచనలు ఉన్నాయి. ఒకటి, గనుల శాఖ వెంకటరెడ్డి ఉన్నాడు, ఆయన సెలవు పెట్టాడు లేకపోతే ఆయన అటాచ్ చేశారు, మరి అవినీతి ఏమైంది, ఆయన వెళ్ళిపోతే ఈ అవినీతి, ఆయన కింద పనిచేసిన అవినీతి పనులు అందరి సంగతి ఏంటి. అలాగే ఎక్సైజ్ శాఖలో ఏం జరిగింది, ఎవరో ఇంకో రెడ్డి ఉన్నాడు, ఆయన అవినీతి చేశాడు, అతన్ని అటాచ్ చేశారు, పట్టుకున్నారు, మరి ఈ ఐఏఎస్ ఆఫీసర్ల మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు, నాకు కూడా ఆలోచన ఉంది. మరి వీళ్ళందరూ వదిలేస్తామా, వదిలేస్తే ఏముంది. చంద్రబాబు నాయుడు గారికి అపారమైనటువంటి అనుభవం ఉన్న తర్వాత ఇది ఒక్కరోజు జరిగే పని కాదు, ఒక్కరు చేసే పని కాదు. నాకు 2-3 ఆలోచనలతో మీరు ఆశ్చర్యపోతారు. ఎవరైతే ఒక జాయింట్ కలెక్టర్ చిత్తూరులో ఉండి 928 ఎకరాల భూమిని పెద్దిరెడ్డి మనుషులకి దారదత్తం చేశాడని పత్రికల్లో వార్త వస్తే అతన్నే మనం ఈరోజు తిరుపతి కలెక్టర్ గా ఇచ్చినప్పుడు నాకు కోపం వచ్చింది. తర్వాత నేను అర్థం చేసుకున్నాను, తర్వాత జరిగిన పరిణామాలు ఎంక్వైరీ చేసి, అట్లాగే మీకు ఆడుదాం ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర అని చెప్పి దాంట్లో మంత్రి రోజాతో పాటుగా ప్రద్యుమ్న ఉండేవారు అందులో, దాని కమిషనర్ గా ఆయన ఈరోజు సీఎం ఆఫీస్ లో ఉన్నారు. నాకు ఇష్టపడాలా,
మళ్ళా అట్లాగే రెండోది ఇంకోటి చూసుకుంటే, ఇప్పుడు ఇక్కడే మనం విజయనగర జిల్లా కలెక్టర్ గా పనిచేసిన కలెక్టర్ ఉంటుండగానే జవహర్ రెడ్డికి అక్కడ ఫ్రీహోల్డ్ పేరుపోయినటువంటి భూములు వెళ్ళిపోయాయి. దాని మీద ఎంక్వైరీ ఏది లేదే, నేను కలెక్టర్ కి మళ్ళా రిప్రజెంట్ చేశాను. అంటే అలాగే విశాఖపట్నంలో జరిగిన అవకతవకలపై చర్యలేది. ఈ ప్రభుత్వం వచ్చాక కూడా బరి తెగించి మీకు ఎర్రమట్టి తిప్పలు సదును చేసేస్తున్నారు. సీఎం ఆఫీస్ నుంచి ఇమీడియట్ గా కాల్ వస్తే అధికారులు పరిగెట్టారు. మా అంతవరకు రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు, మరి కార్పొరేషన్ అధికారులు ఏం చేస్తున్నారు, విఎంఆర్డీఏ అధికారులు ఏం చేస్తున్నారు, దానికి చంద్రబాబు చెప్పాలా? మరి రెండోది నిన్న మదనపల్లి ఇష్యూ తీసుకోండి, మీరు తీసుకోండి, మీరు ఆర్డీఓ ఆఫీస్ కార్యాలయం తగలబెట్టింది తీసుకోండి, చీఫ్ మినిస్టర్ వెంటనే తీసుకొని హెలికాప్టర్ ఇచ్చి డీజీని వెళ్ళమని చెప్తే వరకు మరి అక్కడ ఉన్నటువంటి అధికారులకు బాధ్యత లేదా? అంటే ఎంత కంప్ అయిపోవాలో, ఎంత దరిద్రం చేయాలో ఆఫీసులు. చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి మాట చెప్పారు అసెంబ్లీలో తొలి రోజు ప్రసంగంలోని, ఎవరు సెట్రేట్ చేసేవాళ్ళు లేరు, చెతకలు పడిపోతున్నారు, ఇక్కడ అంతా చెత్త తీసేవాళ్ళు లేరు, చెత్త వేసిన వాళ్ళే ఉన్నారని చెప్పారు కదా. ఆ మాట వెనక అతను ఎంత అర్థం ఉంది? కాబట్టి ఇది సెట్రేట్ చేయాలంటే చాలా టీమ్ ఆఫ్ ద పీపుల్ కు బాధ్యత కలగాలి, చాలా నిజాయితీగా ఉండాలి. ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నటువంటి ప్రతి మాట రాష్ట్ర శాసనసభలో శాసనసభ్యులకు కూడా నచ్చదు, కానీ తప్పక వినాల్సి వస్తుంది. ఎందుకంటే నువ్వు అంటే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు కంప్లీట్ గా ఎవరెవరి దగ్గర ఏ లెక్కలు ఉన్నాయో వాటర్లో తేల్చుకుంటారు, అప్పుడు రాష్ట్రం అంతా రావణ కష్టం అయిపోతుంది. కాబట్టి ఆ పరిణామం కాదు. ఇప్పుడు కావాల్సింది ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రాష్ట్రానికి రాజకీయంగా ఒక కొత్త రూపం తీసుకురావాలి, రాష్ట్రం పక్క రాష్ట్రాలతో పోటీ పడాలి, రాష్ట్రంలో విద్యుత్ గల రాజకీయానికి వివేకం లేని రాజకీయానికి తేడా కనిపించాలి. రాష్ట్రంలో ప్రజల అభివృద్ధిని కోరుకుంటున్నారు, ఉపాధి కోరుకుంటున్నారు. ఏపీ అనగానే మనకు పోలవరం గాని లేకపోతే మనకు ఉన్నటువంటి ప్రాజెక్టులు గాని కంప్లీట్ కావాలనుకుంటున్నారు, అమరావతి కంప్లీట్ కావాలనుకుంటున్నారు. ఇన్ని బాధ్యతలు ఒక్క చంద్రబాబు నాయుడు పైన ఉన్నాయి. ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ ప్రజలు ఎలా అనుకుంటున్నారని ఏమాత్రం సైడ్ అయ్యారా? మళ్ళా జగన్మోహన్ రెడ్డి అంటాడు మోనార్క్ అయిపోయి కూర్చుంటాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలని గాని, ఈ రాష్ట్ర రాజకీయాల్ని కొత్త తరం వైపు తీసుకెళ్లాలని గాని, ఈ రాష్ట్రంలో నిజాయితీ పరిపాలన కావాలని కోరుకోలేదు ఆయన. ఆయన ఇప్పుడు సొంతం ఆయన ఆలోచన, ఆయన వ్యవహారం, ఆయనకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ అంతే. కానీ చంద్రబాబు అది కాదు. చంద్రబాబుని ఆ రోజు జనం వ్యతిరేకించింది ఏంటంటే అప్పటికే పనిచేస్తున్నాడు, ఈయనేదో కుర్రాడు, అవకాశం ఇస్తే బాగు చేస్తాడేమో, రాజశేఖర రెడ్డి కొడుకు కదా అనుకున్నారు. కానీ వచ్చిన తర్వాత విశ్వరూపం బయట చూసిన తర్వాత జనం నెవ్విరిపోయారు. ఆ టైం వచ్చే వరకు ఓపిక పట్టారు. కానీ ఈరోజు చంద్రబాబుని ఆ పరిస్థితి కాదు, పవన్ కళ్యాణ్. కాబట్టి ఇది మార్పు కోసమే ప్రజలు ఆలోచిస్తున్నారు, అదే చంద్రబాబు కూడా చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. పటాన్ గారు, అధికార దుర్వినియోగం ఎలా ఉంటుందో గడిచిన ఐదేళ్లలో చూశారు. ఇప్పుడు మీరు అధికార దుర్వినియోగం కాదు, అధికార సద్వినియోగం చేసుకోవడము, లేకపోతే జగన్మోహన్ రెడ్డి వేసేళ్ళిన చెత్తంతా క్లీన్ చేయడము, లేకపోతే ఆ ప్రజా వ్యతిరేక పాలసీలని క్లియర్ చేసి మళ్ళీ గాడిని పెట్టడం, అంటే ఇది మెయిన్గా తీసుకుంటున్నారు అనేది అర్థమవుతోంది, నో డౌట్. కానీ మీలాంటి కొంతమంది నాయకులు, లేకపోతే కొంతమంది కార్యకర్తలు, లేకపోతే బాధితులు ఎవరైతే ఉన్నారో గడిచిన కాలంలో, వీళ్ళందరూ ఇదేమో ఇలాది ఇది కావాలి, అలా కూడా వాళ్ళ మీద చట్టపరమైన ఇవి కావాలి కదా, లేకపోతే ఇంకేదైనా జరగాలి కదా, వాళ్ళ మీద వాళ్ళని అలా వదిలేస్తే ఎలా, ఈ రకమైనవి ఉన్నాయి, మెసేజ్లు కూడా వస్తున్నాయి. సో దీనికి ఏం చెప్తారు మీరు? వికే గారు, ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ఒక కార్యక్రమం జరుగుతుందో, అంటే మన ఇంటిని శుభ్రం చేసుకునే కార్యక్రమం ఏదైతే జరుగుతుందో, అది జరుగుతూనే ప్యారలల్గా ప్రజలు అందరూ కూడా చెప్తున్నది ఏంటంటే, మేమింతగా కసిగా ఓట్లేసి చరిత్రలో ఎప్పుడూ చూడనంత మెజారిటీలతో మేము గెలిపించడానికి ఇంకొక కారణం ఏంటంటే, ఇటువంటి దుష్టులకి మీరు కఠినంగా బుద్ధి చెప్పండి అని కూడా ప్రజలు, ఇప్పుడు మేము ఎక్కడికి ఎదురుపడినా కూడా అదే రకమైనటువంటి క్వశ్చన్స్ మాకు ఎరైజ్ అవుతూ ఉన్నాయి. కాకపోతే ఇవాళ నేను గతంలో కూడా చెప్పా, మళ్ళీ ఈ డిబేట్ ద్వారా చెప్తా ఉన్నా, ఖచ్చితంగా చర్యలు ఉంటాయి, ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు, లీగల్గా జరగాల్సిన కార్యక్రమం జరుగుతుంది. ఇంకా ఇప్పుడు అధికారం చేపట్టి ఇప్పటికి ఒక 40 రోజులు మాత్రమే అయింది, ఇంకా గట్టిగా 1000 గంటలు కూడా పూర్తి కాల ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, కాబట్టి జరగాల్సిన కార్యక్రమం చట్టపరంగా ఏ విధంగా చేయాలో అది జరుగుతూ ఉంది. అతి త్వరలోనే చట్టబద్ధంగా ఈ సైకోల్ అందరిపైన కూడా కఠినమైనటువంటి చర్యలు ఇప్పటికే కొంతమంది మీద తీసుకున్నారు, ఇంకా కూడా మీరు చూస్తారు కొద్దిగా ఓపిక పట్టాలని. నాతో సహా ఇప్పుడు నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు అనేక మంది ఇంకా నా కళ్ళెదురుగుండా తిరుగుతూ ఉన్నారు. అట్లా అని వాళ్ళని వదిలేసామని మేము అన్నట్లా, వాళ్ళందరినీ ఏ రకంగా శిక్షించాలో ఆ కార్యక్రమం స్టార్ట్ అయింది,
పోలీసులు లీగల్ టీం ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాయి కాబట్టి కొద్దిగా మనం ఓపిక పడదాం, దుష్ట శిక్షణ ఖచ్చితంగా జరుగుతుంది. రెండవది వికే గారు, ఇవాళ మీరు ఏదైతే ఈ క్లీనింగ్ అప్ గత ప్రభుత్వం చేసినటువంటి అవకతవకలు ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పటం, అవన్నీ శుభ్రపరిచే కార్యక్రమం ఏదైతే వివిధ శ్వేతపత్రాల ద్వారా ఏదైతే జరుగుతూ ఉందో, ఇవాళ ఎక్సైజ్ సంబంధించి మనం లిక్కర్ మీద చాలాసార్లు మనం గతంలో డిబేట్స్ పెట్టాం, ఏ రకంగా వీళ్ళు చీప్ లిక్కర్ కానీ బ్రాండ్ల గురించి కానీ వీళ్ళు ఎంత అవినీతి చేస్తా ఉన్నారో మనం చాలా సందర్భాల్లో మనం డిబేట్స్ పెట్టాం. కానీ యాక్చువల్ ఫ్యాక్ట్స్ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చెప్పినటువంటి ఫ్యాక్ట్స్ చూస్తే నిజంగా మనందరికీ కళ్ళు తిరగకుండా ఆగదండి. ఇప్పుడు ఉదాహరణకి కొన్ని 4-5 ఎగ్జాంపుల్స్ నేను మీకు చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు 2019-24 మధ్య 3,392 మద్యం దుకాణాలకు యజమానండి. ఆయన ఎక్కడా కూడా లిక్కర్ షాప్స్ ఏమీ తగ్గించలా. 3,392 లిక్కర్ షాప్స్కి జగన్మోహన్ రెడ్డి గారు యజమానిగా మారి ఆయన చేసినటువంటి కార్యక్రమాల వల్ల జరిగినటువంటి పరిణామాలు ఏ విధంగా ఉన్నాయంటే, పర్ క్యాపిటా కన్జంప్షన్, మద్యం ఈయన ఏం చెప్తా ఉన్నాడు జగన్ రెడ్డి ఏం చెప్పాడు, అసలు నేను మద్యం అలవాటు మాన్పిస్తా, మద్యాన్ని తాకుండా నేను అడ్డుకోవటం కోసమే రేట్లు పెంచా, ఇవన్నీ కబుర్లు చెప్పుకుంటూ వచ్చాడు. కానీ పర్ క్యాపిటా కన్జంప్షన్ 2019-20 5.55 లీటర్లు పర్ క్యాపిటా, అంటే ప్రతి ఒక్క నగటిన యావరేజ్న పర్ పర్సన్ మన రాష్ట్రంలో యావరేజ్ ఉంటే 5.55 లీటర్స్ ఉంటే 23-24 అది 6.23 లీటర్స్ చేరింది. అంటే పర్ క్యాపిటా కన్జంప్షన్ భారీగా పెరిగింది డేటా మనం చూసినట్లయితే. అదేవిధంగా వికే గారు, ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్, 2014-19 మధ్య ఉన్నటువంటి 31 బ్రాండ్స్, 31 బ్రాండ్స్ ఏదైతే రికగ్నైజ్డ్ బ్రాండ్స్ ఉన్నాయో వాటిలో 29 బ్రాండ్లను ఆపేశాడంటండి. 2019-24 గతంలో ఉన్నటువంటి 31 బ్రాండ్లలో కేవలం 2 మాత్రమే కంటిన్యూ చేయించాడు, అది కూడా విత్ మినిమం సేల్స్. 2014-19 మధ్య 31 బ్రాండ్స్ రెప్యూటెడ్ బ్రాండ్స్, 2,69,00,000 కేసులు వాళ్ళ సేల్ ఉంటే 19-24 వచ్చేసరికి 29 బ్రాండ్లు లేకుండా చేసి ఉన్నటువంటి 2 బ్రాండ్లకు కూడా కేవలం 8,000 కేసులు మాత్రమే అమ్మేటటువంటి అవకాశం కల్పించాడు. మొత్తం కూడా ఓన్ బ్రాండ్స్ తీసుకొచ్చారు. 26 న్యూ కంపెనీస్, కొత్త కంపెనీలు పెట్టారండి 2019 జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 26 కొత్త మద్యం కంపెనీలు పెట్టినట్టు ఇవాళ అసెంబ్లీ సాక్షిగా డేటా రిలీజ్ చేశారు. దానిలో మీరు చూసినట్లయితే అదాన్ గాని సన్ రైజ్, అదాన్ గురించి మనం అనేక డిబేట్లు పెట్టుకున్నాం, లయన్స్ గేటు, లీలా, పీవీ స్పిరిట్స్, ఎన్వీ డిస్టిలరీస్, ఈ పేర్లు జేఆర్ అసోసియేట్స్, ఇటువంటివి 26 కంపెనీలు స్టార్ట్ చేశారు జగన్ రెడ్డి 1,000,00,000 రూపాయలు దోచుకోవటానికి. ఇదంతా విత్ ఎవిడెన్స్ తోటి డేటా. 26 కంపెనీలు స్టార్ట్ చేసి కొత్తగా 38 సొంత బ్రాండ్లు ఈయన గారు రిలీజ్ చేశాడు. 28 బ్రాండ్లు ఐఎంఎఫ్ఎల్ లో, 10 బ్రాండ్లు బీర్ లో, 2019-24 మధ్య 38 న్యూ బ్రాండ్స్, మన బూమ్ బూమ్ బీర్లు, గోల్డ్ మెడల్ విస్కీలు ఇవన్నీ కూడా 38 బ్రాండ్లు. దానిలో 7 కంపెనీలకు చెందినటువంటి బ్రాండ్స్, 16,00,000 రూపాయలు అమ్మకాలు జరిగినాయి. ఓన్లీ అదాన్, లీలా, ఎస్ఎన్జే ఇటువంటి కొన్ని కంపెనీలే 16,00,000 రూపాయలు వాళ్ళ బ్రాండ్స్ అమ్మారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు 2020-21 ఒక్క అదాన్ అండ్ ఎస్ఎన్జే కంపెనీలు 63% స్టాక్, అంటే క్వార్టర్ పార్టర్స్ లో 63% రెండు కంపెనీస్ నుంచే కొన్నారండి, 63%. దాన్ని బట్టి ఏ విధంగా దోచుకున్నారో మీరు చూసుకోవచ్చు. అంతేకాకుండా వికే గారు, మనకు తెలుసు కదా రెప్యూటెడ్ కంపెనీస్ ఏంటి, యునైటెడ్ స్పిరిట్స్, టెర్నాడ్ రికార్డ్, ఎల్ఐడి బ్లండర్స్, ఇటువంటి రెప్యూటెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో 2018-19 54% రెప్యూటెడ్ కంపెనీస్ నుంచి సేల్ ఉంటే అది 23-24 వచ్చేసరికి 5.25% పడిపోయింది. 53% నుంచి 5% పడిపోయింది. అదే చీప్ లిక్కర్ అమ్మేటటువంటి కంపెనీల సేలు విపరీతంగా పెరిగిపోయింది. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తా వికే గారు, మనందరికీ నాకౌట్ బీర్ తెలుసు కదండి, కింగ్ఫిషర్ బీరు 2018-19 అంతేలేండి, ఇప్పుడు మర్చిపోయేలా చేశారు మనందరికి. కింగ్ఫిషర్ బీరు ఇవాళ మన ట్యాక్స్ పేయర్స్ అందరూ ఇంట్రెస్టింగ్ గా ఉంటది డిబేట్ చూసే వాళ్ళకి. కింగ్ఫిషర్ బీర్ సేల్ 2018-19 2,47,000 కేసులు ఒక్క సంవత్సరంలో ఉంటే 2023-24 వచ్చేసరికి అది 10,00,000 కేసులు పడిపోయింది. 2,00,000 ఎక్కడా, 10,00,000 ఎక్కడా. నాకౌట్ బీర్ అయితే 2023-24 ఒక్క కేసు కూడా అమ్మలే ఆంధ్రప్రదేశ్ లో. యావరేజ్ పర్ ఇయర్ 67 lakhs కేసెస్ నాకౌట్ బీర్ అమ్మితే 0 2023-24. అదే ఇంకొక పక్కన చూస్తే వికే గారు, బూమ్ బూమ్ బీర్
25,53,000 కేసులు, బ్రిటిష్ ఎంపైర్ 13,14,000 కేసులు, బ్లాక్ బస్టర్ బీర్ 12,11,000 కేసులు, ఇవి ఇవి ఫిగర్స్. అదే కాకుండా మీరు విస్కీ చూస్తే, విస్కీ గతంలో ఆఫీసర్స్ ఛాయిస్ అని ఉండేది, మనందరికీ తెలుసు కదా ఆఫీసర్స్ ఛాయిస్. డీటెయిల్స్ అవసరమా? జరిగిన అవినీతి ఏంటో చెప్తున్నారు, అది చెప్పండి. మందు గుర్తు చేస్తున్నారు కాదు, ఇదే కరెక్ట్ టైమో వీకేఆర్, ఇదే కరెక్ట్ టైమో, బ్రాండ్లన్నీ గుర్తు చేస్తా ఉన్నా, చక్కగా గ్లాసులు పట్టుకునే టైం ఇది కాదు. ఒక్క ఫిగర్ చెప్పి ముగిస్తా, ఒకే ఒక పాయింట్. మీరు ఇందాక చెప్పారు 2019-24 మధ్య 99,413 కోట్లు వైన్ షాపుల ద్వారా క్యాష్ సేల్స్ జరిగితే 99,413 కోట్లలో డిజిటల్ పేమెంట్ జరిగింది కేవలం 615 కోట్లు మాత్రమే. అంటే 0.62% మాత్రమే డిజిటల్ పేమెంట్ జరిగింది, మిగతాదంతా ఓన్లీ క్యాష్. 99,000 crores సార్ క్యాష్ ఖచ్చితంగా. మరి దీని మీద సిఐడి ఎంక్వైరీ జరగాలి, ఈడీ కూడా వెళ్ళాలి. ఇదేం మామూలు విషయం కాదు వీకే గారు. 99,000 కోట్లు డిజిటల్ పేమెంట్ జరిగింది కేవలం 615 కోట్లు. దీని ద్వారా ప్రజల ఆరోగ్యం, ఈ చీప్ లిక్కర్ ద్వారా ప్రజల ఆరోగ్యం ఎంత దెబ్బతిందంటే వీకే గారు, లివర్ ఎయిల్మెంట్స్ 52% పెరిగాయి. కిడ్నీ, అంటే ప్రజల ఆరోగ్యం ఎంత నాశనం అయిపోయిందో చూడండి, కిడ్నీ రోగాలు 54% పెరిగాయి. కేవలం గుంటూరు జనరల్ హాస్పిటల్లో 2023 కేసులు వస్తే 2023కి వచ్చేసరికి 5,000 కేసులు అండి. కిడ్నీ లివర్ డ్యామేజ్ అయినటువంటి బాధితులు ఒక్క గుంటూరు జనరల్ హాస్పిటల్లోనే 5,000 కేసులు ఒక సంవత్సరంలో. మీరు ఇప్పుడు చూడండి, మీరు ఇప్పటి వరకు ఆ కేసులు చెప్పి ఇప్పుడు ఈ కేసులు చెప్తుంటే ఏది ఏ కేసు అర్థం కాక ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఎనీవే దారుణంగా ఉంది ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి. కిడ్నీ వ్యాధులు కానీ లేకపోతే గుండె జబ్బులు కానీ ఊపిరితిత్తులు కానీ బాగా పెరిగిపోయినాయి. అయితే దీంట్లో ఇంకొక అంశం కూడా మిగిలి ఉంది. ఇది ఈడీకి ఇవ్వడం అనేది ఎంతవరకు అవకాశం ఉంది? వాళ్ళ అసెంబ్లీలో చెప్పినట్టుగా, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఎంతవరకు అవకాశం ఉంది? అలాగే ఈ ఎన్టీఆర్ పేరు మళ్ళీ హెల్త్ యూనివర్సిటీకి పెట్టడం కానీ లేకపోతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి మనం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎన్ని స్టోరీలు చెప్పినా, ఢిల్లీ నిన్న ఇంకో చోటుకి వెళ్ళినా, ఒకటి ఆస్తుల విధ్వంసం చూసాం, పరిపాలన పరమైన విధ్వంసం చూసాం, పాలసీల పరమైన విధ్వంసం చూసాం, ఇవి కాకుండా టోటల్గా సమాజ జీవన చిత్రమే విధ్వంసం అయిపోయింది, అది కూడా చూసాం. అయితే ఇప్పుడు మెయిన్గా పాలసీలు ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఈ వీటిని కనుక సరి చేయకపోతే ఇంకా అంతే కదా. ప్రజలు ఈ మ్యాండేట్ ఇచ్చింది కూడా అందుకే ఈ కూటమి ప్రభుత్వానికి. సో అది అది ప్రయారిటీ అనుకుంటున్నట్టుగా కనపడుతోంది జగన్ చంద్రబాబు నాయుడు గారు. కానీ మరి వీళ్ళ అభిమానులు కార్యకర్తల ఆకాంక్షలు ఇలా ఉన్నాయి, అంటే రెండింటిని తీసుకెళ్లాల్సిన అవసరం ఉందా? ఇది ప్రయారిటీ కాబట్టి ఇట్లాగే వెళ్ళడం ముఖ్యం అనుకుంటున్నా. అంటే ఇలానే వెళ్ళాలండి. ముందు ప్రజలకి ఏది అవసరం అనేది ముఖ్యం కదా. ప్రజలు సఫర్ అయ్యారు 5 ఏళ్ళు. ఇప్పుడు పట్టాభి గారు చెప్పేది చాలా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ అది. సో ఉండటానికి కొంచెం దీనిగా ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే అది కన్సంప్షన్ ఎక్కువగా ఉంది, రకరకాల బ్రాండ్లు. నాకు బాగా గుర్తున్నది, నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ ఒక లాయర్, ఆయన కొంచెం ఈవినింగ్ టైము ఇది అక్కడ బ్రాండ్ బాగాలేదని చెప్పి కోవిడ్ టైంలో ఆయన హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. అంటే తెలంగాణ బార్డర్కి వచ్చి రోజు వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్తే వాళ్ళు కోవిడ్ ఇదయ్యి చనిపోయాడు. అంటే అట్లాంటి, అంటే దానికి అలవాటు పడిన వాళ్ళు ఇది చేయలేక అట్లా, అంటే వింటానికి కొంచెం దీనిగా ఉండదు అట్లా ఉన్నది. తర్వాత డైరెక్ట్గా చాలామంది ఇప్పుడు కిడ్నీలు పోయి, లివర్స్ చెడిపోయి ఇదంతా ఉన్నారు. కాబట్టి దీన్ని రివర్స్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం మీద ఉన్నది. సో అది ప్రజలకు సంబంధించినటువంటి ఇష్యూ కాబట్టి అట్లానే చాలా అవకతవకలన్నీ సరి చేసుకుంటా. మళ్ళీ ఇది కూడా అంటే చట్ట ప్రకారమే చర్యలు తీసుకోవాలి. ఇది రాజకీయ పరమైనటువంటి కక్ష సాధింపు చర్య అనేటువంటి ఒక భావన రాకూడదు ప్రజల్లో. అది డేంజర్. అది ఇది వాళ్ళు చేసినప్పటికీ కూడా ఇప్పుడు మనకి ఒకటండి దేశంలో మనకి, అంటే ఇప్పుడు కక్ష సాధింపు చర్య కాదు అనే భావన రావాలి అంటే, సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పట్టాభి గారిది తీసుకుందాం. ఆయన మీద 2 సార్లు అటాక్ అయింది. ఒకసారి ఇంటి మీద అటాక్ అయింది, చిన్నపిల్లని కూడా చూడడం, భయభ్రాంతులు అని పగలగొట్టారు.
ఒకసారి పోలీసులు కిడ్నాప్ చేసి నానా విభత్సం చేశారు, వత్తాడు రాడు ఇంటికి మనిషి అనే ఒక. సో ఇప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టి చేస్తే అనేవాడు ఎట్టాకు దానికి కక్ష సాధింపేనే అంటాడు కదా, అంటారు అమ్మా అలా అంటారని వదిలేసి కూర్చుందామని అంటే అంతకంటే చట్టపరమే, చట్టపరంగా చర్యలు ఉండాలండి, లేకపోతే చట్టం అసలు లేనట్టే కదా. అదే అంటున్నా ఇప్పుడు, అదే దానికి అది బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. అది అంటే అర్జెంటుగా రాగానే అధికారంలోకి రాగానే చేశారని కాకుండా దానికి అంటే ఆ లీగల్ స్క్రూటిని ప్రకారం ఏ విధంగా చూడాలి. ఎందుకంటే మనకి మన దేశంలో ఎట్లా ఉంటుంది అంటేనంటే ఎమర్జెన్సీ, ఉదాహరణకి ఎమర్జెన్సీ ఇందిరా, ఇప్పుడు మనకు తెలుసు ప్రజాస్వామ్యంలో చీకటి అధ్యాయం అంటారు ఇప్పటికి కూడా, మొన్న కూడా ఇప్పుడు దాన్ని నిజంగానే చీకటి అధ్యాయం చేయాలని మోడీ గారు అంటున్నారు. అప్పుడు జరిగినన్ని ఘోరాలు అన్యాయాలు ఎక్కడా జరగలేదు, అందరినీ తీసుకెళ్లి జైల్లోకి తోశారు, చాలా ఘోరాలు జరిగినాయని ఇప్పటికి చెబుతారు. నాకు బాగా గుర్తుంది జయప్రకాష్ నారాయణ గారిది జైల్ డైరీ అనే ఒక మంచి పుస్తకం ఉంది, ఆయన రాసుకున్నాడు జైలు తన ఎదుర్కొన్నటువంటి బాధలని. అటువంటి అందరినీ తీసుకెళ్లి అసలు తప్పు చేయపోయిన అందరినీ తీసుకెళ్లి అటువంటి కేసులు పెట్టినటువంటి ఇందిరాగాంధీ గారికి ఇక్కడ తర్వాత జనతా పార్టీ పరిపాలనలో ఆమె మీద కొన్ని కేసులు పెట్టారని చెప్పి ప్రజలు రివర్స్ అనుభూతి వచ్చింది. రెండేళ్లు తిరగల ఆశ్చర్యపోయారు. 1978లో గవర్నమెంట్ వచ్చింది, మళ్ళీ వెంటనే 1980లో కూడా. అంటే మన మన దేశంలో ఏంటంటే ఇట్లాంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ప్రజలు ఏ విధంగా స్పందిస్తారు అనేటువంటిది కూడా ఉంది. అందుకనే అది రాజకీయ కక్ష సాధింపు చర్యలుగా కనపడకుండా చట్టం తన పని తాను చేసుకునేటట్టు ఉండాలి. అదేవిధంగా ప్రజల ప్రయారిటీ, ప్రజలకు ఇవాళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రిపీల్ చేశారు అసెంబ్లీలో, అది ఇట్స్ ఎ గుడ్ మూవ్. అదేవిధంగా ఎన్టీఆర్ యూనివర్సిటీ, అసలు అది మరీ ఘోరం. అది ఎన్టీఆర్ యూనివర్సిటీని ఎందుకు ఆయన పేరు మార్చాల్సి వచ్చిందో కూడా ఎవరికి తెలియదు. సడన్ గా ఒక రోజు ఫైన్ మార్నింగ్ అవసరం ఏంటి అసలు, దానికి ఆయన చెప్పుకున్నటువంటి ఇది కూడా మా నాన్న డాక్టర్ కాబట్టి, డాక్టర్ అంటే ఇప్పుడు క్రికెట్ స్టేడియంకి ఒక ఆయన చెప్పారు, క్రికెట్ స్టేడియంకి రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టారు విశాఖపట్నంలో, ఆయన ఎన్ని సెంచరీలు కొట్టాడు. ఏదైనా సెంట్రల్ జైలుకి హంతకుల పేర్లు పెడతారేమో. అట్లాగా ఇవాళ ఎన్టీఆర్ యూనివర్సిటీ హెల్త్ యూనివర్సిటీ పేరు కొనండి అంటే అప్పుడు అసలు దేశంలోనే ఫస్ట్ హెల్త్ యూనివర్సిటీ క్రియేట్ చేసింది ఆయన కదా. ఎందుకు చేశారు, దాని వెనక దాని ఫిలాసఫీ ఏంటంటే మిగతా యూనివర్సిటీల్లో కూడా వైద్య విద్యార్థులు ఉంటే కనుక తరచుగా స్ట్రైక్లు అవన్నీ జరుగుతూ ఉంటాయి, మిగతా వాళ్ళకంటే కొంచెం క్లాసెస్ అయిపోయినారు, వీళ్ళకైతే ఇబ్బంది పడతారు పరీక్షలు పోస్ట్ పోన్ అయినా కూడా ఇది మంచిది కాదని చెప్పి దానికి ఒక సపరేట్ యూనివర్సిటీ పెట్టాలని చెప్పి దానికి అంత ఆలోచన ఒక ఉదాత్తమైనటువంటిది. దానికి ఆయన ఫైన్ మార్నింగ్ పేరు మార్చేసేసి వాళ్ళ ఫాదర్ పేరు పెట్టుకుని దానికి ఏదో అసలు పొంతన లేనటువంటి ఒక ఆర్గ్యుమెంట్ ముందు తీసుకొచ్చి ఇవన్నీ చేశారు. అంటే నేను అనేది ఏంటంటే ఆ బ్యాలెన్స్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. నేను అనుకోవటం డెఫినెట్గా మా కార్యకర్తలు నాయకులు చాలా మంది ఇప్పటికీ మన సోషల్ మీడియాలో చూస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇంకా కొంతమంది హార్డ్ కోర్ తెలుగుదేశం వాళ్ళు కూడా తిడుతున్నారు ఇంకా ఏంటి చర్యలు తీసుకోవట్లేదని. కానీ అది కాదు, ప్రజలు అధికారం ఇచ్చింది అంత ఈజీగా అంత రోడ్డు మీదకి వెళ్ళిపోయి బయటకు కొట్టే ఇది కాదు కదా. దీంతో పాటు మనం ఇప్పుడే భానుప్రకాష్ రెడ్డి గారు ఒక వీడియో పంపారు, ఆయనకి ఎవరో పంపారని నాకు పంపారు, ఆ వీడియో చూద్దాము. దాంతోపాటు అంటే మద్యం మీద మద్యం ప్రియుడు ఎలా మాట్లాడాడు అనే దానికి అది ఒక ఎగ్జాంపుల్, అది చూద్దాం. తర్వాత ఇంకొక ఇది కూడా ఉంది, వరప్రసాద్ అనే ఒక యువకుడిని, దళిత యువకుడిని శిరోముండనం చేసిన ఘటన. ఆ శిరోముండనం చేసి అతను రాష్ట్రపతికి లేఖ రాస్తే రాష్ట్రపతి గారు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది అతనికి సెక్యూరిటీ ఇచ్చి ఆ కేసుని స్పెషల్గా దర్యాప్తు చేయించండి అని. అసలు అది ఏమైందో తెలియదు, అసలు ఆ లేఖనే పట్టించుకోలేదు రాష్ట్రపతి విజ్ఞప్తిని, రాష్ట్రపతి ఆదేశాలు విజ్ఞప్తి కాదు, దాన్ని పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు రాష్ట్రపతి గారిని కలుతానని వెళ్తున్నాడు. మరి ఇదేమి లెక్క చూద్దాం, ఒక చిన్న బయట చూద్దాం ఒకసారి. భాను గారు పంపింది, మేము మందు తాగుతా ఉన్నాము, అప్పుడు మేము మంచి మందు తాగుతా ఉన్నాము, బాగానే ఉండింది, పనులు చేసుకుంటా ఉన్నాము సైకలాజీగా. ఇప్పుడు మాకు ఏం పని చేయటం లేదు. ఇప్పుడు మందు తాగితే ఆ పని మేము ఇప్పుడు తాగినప్పుడు మీరు ఏం చెప్తున్నారో అదే గుర్తుంటుంది, మిగిలింది మాకు ఏం గుర్తుండదు. మాది ఇది బాధ్యత, మాకు ఏదో సైకలాజీగా ఒక మెడికల్ క్యాంప్ పెట్టండి అనేసి మేము అన్నగారికి కోరుకునేది రిక్వెస్ట్గా నేను అడుగుతా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మందు బాగా అయ్యా, అది తాగినాం అంటే ఇంకా పోయిన వాళ్ళు మేము బతుకుంటాము, దీన్నే మేము అనుకుంటా ఉన్నాం.
మేము బతుకుంటాం అనేసి అంటే ఈ రోజులో ఏదో మా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యము, నా మేము చేసిన పుణ్యము, కొంతమంది మాకంటే ముందే వెళ్ళిపోయినారు, దాని గురించి కాదు. మేము అన్నా ఒకటి పొగులంతా మేము కష్టపడతాము, అంత తాగితేనే మాకు అది నిలిపేస్తే ప్రభుత్వమే నిలిపోతుంది. మంచి మందు కావాలి మాకు తాగేదానికి. ఇప్పుడు ఈ రేటు పెడితే బాధలేదు మాకు, తగ్గించి మనం అడగలేదే. మంచి మందు బ్రహ్మాండంగా తాగి ఏదో పాప అతనికి క్లారిటీ ఉంది. ఒకటి, ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మందు వల్ల మా మైండ్ దొబ్బింది, చిప్పు దొబ్బింది, మైండ్ పనిచేయట్లేదు అని చెప్పి చాలా క్లియర్ గా చెప్తా ఉన్నాడు. రెండోది చాలా క్లియర్, ఎంత ఎక్స్పీరియన్స్ అంటే మాకు మందు ఆపేస్తే ప్రభుత్వమే వెళ్ళిపోద్ది, అంటే ప్రభుత్వానికే దిక్కుండదు, అది కూడా క్లారిటీ ఉంది. కాకపోతే రేటు తగ్గిపోయినా పర్లేదు కానీ నాణ్యమైన మందు ఉండయా అనేది ఆయన విజ్ఞప్తి. రైట్, అది ఒకటి. చెప్పండి భానుప్రకాష్ రెడ్డి గారు, రాష్ట్రపతి కలుస్తా అంటున్నారు ఈయన, జరిగిన ఘటన మీద రాష్ట్రపతి గారు రాస్తే స్పందించలేదు కదా, అలాంటి దానికి ఎట్లా వెళ్తారు ఈయన? రాష్ట్రపతి గారిని ఏ సందర్భంలో ఎప్పుడు గెలవాలి జగన్మోహన్ రెడ్డి గారు, సమయం సందర్భం లేదా, అసలు ఎందుకు గెలవాలనుకుంటున్నారు? కేవలం మీడియా పిచ్చి తప్ప, పేపర్ల హెడ్లైన్స్ కోసమో న్యూస్ లో హెడ్లైన్స్ కోసమో కలవాలనుకుంటున్నా తప్ప, నీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే కదా, ఏ సబ్జెక్టు ఏ అజెండాతో వెళ్ళి కలుస్తావు నువ్వు? ఏమి లేదు కదా, పూర్తిగా ఎంప్టీ హ్యాండ్స్. నువ్వు ఆంధ్రప్రదేశ్ ని ఎంప్టీ చేస్తావు, అది పోయి చెప్పు అక్కడ. ఆ 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ ని ఎంప్టీ చేస్తాను, ఏమి లేదు, మొత్తం 0 చేశానని చెప్తావు పోయి. ఏందండి మీరు, మంచిది కాదు. నువ్వు కాస్త ఆలోచించు జగన్మోహన్ రెడ్డి గారు, దయచేసి మీరు ఈ మీరు చేస్తున్నట్టు పనుల వల్ల దయచేసి ఆంధ్రప్రదేశ్ పరువు తీయద్దండి. ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా, ప్రతిపక్ష సారీ అధికార పార్టీ నాయకుడిగానో కార్యకర్త గారో మేము మాట్లాడట్లా, ఆంధ్రప్రదేశ్ పరువు తీయద్దండి. ఒక మాజీ ముఖ్యమంత్రి మీరు, ఎప్పటికైనా సరే ఎక్స్ సిఎం అని ఉంటుంది, ఏపీ అని ఉంటుంది, ఎందుకు తీయేస్తారు? ఆ తాగుబోతులు కూడా తిట్టుకుంటాను మిమ్మల్ని, తాగుబోతు మీరు కొన్ని వీడియోలు చూపించలేదు, అమ్మనా బూతులు తిట్టాడు ఆయన, వాళ్ళకి మెడికల్ క్యాంప్ పెట్టమంటున్నాడు ఆయన. లాస్ట్ సండే నా వైఫ్ డాక్టర్ మెడికల్ క్యాంప్ పెడితే ఆ మెడికల్ క్యాంప్ వచ్చి మాకంతా దుబ్బింది, మైండ్ దుబ్బింది, మా కోసం స్పెషల్ మెడికల్ క్యాంప్ పెట్టండి అని చెప్తున్నా. అంటే ఏ విధంగా నువ్వు మంచి ఒళ్ళు జరగొట్టవు, తాగుబోతులు జరగొట్టవు? ఎవరు బాగున్నారు ఆంధ్రప్రదేశ్ 5 సంవత్సరాల కాలంలో? ఎవరు నువ్వు బాగుపరిచావు చెప్పు? నువ్వు పోతానంటావు రాష్ట్రపతి దగ్గరికి, నువ్వు ఎక్కడికి పోయినా సరే నీ మాట వినేవాడు లేడు, నీ మాట పట్టించుకునేవాడు లేదు, అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలే చేతి చీకొట్టారు కదా నీకు. కాబట్టి దయచేసి ఇకనైనా సరే డ్రామాలు ఆపండి అని చెప్పి మీ ద్వారా నేను కోరుకుంటున్నా. అలాగే ఇంతకుముందు మీరు చెప్పారు ఈ రెడ్ బుక్ గురించి, ఆంధ్రప్రదేశ్ ని రెడ్ జోన్ చేశాడన్నా, ఆంధ్రప్రదేశ్ ని రెడ్ జోన్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. మేము దాన్ని గ్రీన్ ఫీల్డ్ గా మా ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన దాన్ని గ్రీన్ ఫీల్డ్ గాని మేము ఆలోచిస్తున్నాం. ఈ సమయంలో నేను పోయి ఢిల్లీలో కూర్చొని డ్రామాలు ఆడుతున్నాడు, నువ్వు ఎన్ని డ్రామాలు ఆడినా సరే తల కింద కాలు పైన పెట్టి నువ్వు ఏం విన్యాసం చేసినా సరే నీ మాటలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ ఢిల్లీ పెద్దలు కానీ ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఇక్కడైనా సరే డ్రామాలకి తెరదింపు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ అసెంబ్లీలో ఉంటే ఆంధ్రప్రదేశ్ లేదు, నీకు 11 స్థానాలు ఇచ్చారు, ఏదో ఒకటి ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి మాట్లాడుండొచ్చు కదా, అది కూడా లేదు. ఎందుకంటే ఇదేం నువ్వు మాటనా దాంట్లో సార్ ఏం లేదు కదా, నువ్వు అధికారం ఉన్నప్పుడు నీ సొంత జిల్లాలో గేటుకు అన్నమయ్యడానికి గేటు కొట్టుకుపోతే ఇంతవరకు అటు దిక్కు లేదు. నీ సొంత జిల్లాలో కడప జిల్లాలో నీ నియోజకవర్గం ఉంటే నీ జిల్లాలో ఇంతవరకు వాళ్ళకి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోలేదు. కాబట్టి అసెంబ్లీలో ఉండలేవు, తాడేపల్లి ప్యాలెస్ లో ఉండలేవు, గాల్లో తిరిగే ముఖ్యమంత్రి నేను ప్రజలు అడిగిన గాల్లోనే పెట్టారు. తిరుక్కుంటా ఉండాల్సిందే నువ్వు, ఢిల్లీ ఢిల్లీ విజయవాడ తిరుక్కుంటా ఉండాల్సి తప్ప నువ్వు ఎవరిని కలిసిన సరే ఉపయోగం. చాలా వ్యాలిడ్ పాయింట్. రైట్, ఒక్క నిమిషం మాను గారు, మీరు చెప్పినట్టుగా రాష్ట్రపతి ఇన్స్టిట్యూషన్ పట్ల ఆయనకి గౌరవం లేకుండా అధికారంలో ఉన్నప్పుడు ఇవాళ మా రెస్క్యూకి రెండని రాష్ట్రపతి అడగటం ఏమో పెట్టుకొని వెళ్ళినట్టండి. అవును, చాలా వ్యాలిడ్ పాయింట్. మిత్రుడు మెసేజ్ పెట్టారు ఆ విషయం, రాష్ట్రపతి చెప్తే ఈయన అసలు ఆ కేసునే పట్టించుకోలేదు, శిరోముండన కేసుని, అలాంటిది ఏమోహం పెట్టుకుని వెళ్తున్నాడని మిత్రుడు పంపారు మెసేజ్. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ విక్రమ్ గారు అండ్ బాబ్జీ గారు, భానుప్రకాష్ రెడ్డి గారు, పట్టాజీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాటి డిబేట్, మళ్ళీ రేపు కలుద్దాం.